దిస్ ఇస్ రాము శ్రీశైలం కాన్స్టిట్యుయెన్సీ నుంచి అన్న రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తున్నావు అన్న జగన్ కి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించి అదే రిటర్న్ గిఫ్ట్ గా నేను జగన్ రెడ్డికి ఇస్తా. నీలాంటి యువత యువకులకి అనేక హామీలు ఇచ్చి మాట తప్పి మణిమె తిప్పిన వ్యక్తికి అదే సరైన గుణపాఠంగా నేను భావిస్తున్నాను. అన్న ఈ ప్రభుత్వం ఎందుకు మాకు సకాలంలో డబ్బులు వేయడం లేదు? ఫస్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ త్రీ క్వశ్చన్స్ యాక్చువల్లీ. షుడ్ ఐ రీడ్ ఆల్ ద త్రీ? గో అహెడ్. యా అన్న, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా రాలేదు అన్న. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా పరిశ్రమలు వచ్చాయి, మరియు విద్యార్థులు కూడా చాలా మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి అస్సలు ఏం బాగాలేదు. మీరు రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇటీ అమ్మా చెల్లి, ఇటీ ఇటీ నాకు ఇచ్చి పెట్టేసావు, ఓకే నేను తీసుకుంటా. ఆంధ్ర రాష్ట్రంలో రెండు బ్రాండ్లు ఉన్నాయండి, ఒకటి బాబు, ఇంకోటి జగన్. బాబు అంటే పరిశ్రమలన్నీ వస్తాయి, బాబు గారంటే బిల్ గేట్స్ దగ్గర నుంచి ముఖేష్ అంబానీ గారు గౌరవిస్తారు, వింటారు, పెట్టుబడులు పెడతారు. కానీ ఇంకొక బ్రాండ్ జగన్. ఆ బ్రాండ్ ఎప్పుడు జైలు వైపే చూస్తుంది. మీరు చూస్తే ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. మొదటి నిర్ణయం ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు పీపీ రద్దు చేస్తాం, అమర్ రాజా లాంటి సంస్థని తెలంగాణకు పంపిస్తాం, రిలయన్స్ లాంటి సంస్థను కూడా పక్క రాష్ట్రాలకు పంపిస్తాం. దాని వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ దెబ్బతినింది. సో ప్రజలు కూడా ఆలోచించాలా, జైలు బ్రాండ్ కావాలా లేంటి బాబు గారి ఇలాంటి బ్రాండ్ ఆంధ్ర రాష్ట్రానికి కావాలా అని. బాబు గారు వస్తేనే ఎక్కడ ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది. బాబు గారు వస్తేనే మీలాంటి యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అందుకే మళ్ళీ చెప్తున్నా, జైలు బ్రాండ్ కావాలా లేదంటే మన భవిష్యత్తుని ఆయన బాధ్యతగా భావించే బాబుగా రావాలా అని మీరందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇస్ బాలయ్య గారు ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? దిస్ ఇస్ ద క్వశ్చన్. నేను వాల్టేర్ వేరే సినిమాని కూడా చూసిన మెగాస్టార్ ఫ్యాన్ని నేను. కానీ ఎంతన్నా ముద్దల మావయ్య వైపే చూస్తా కదా. ఎండ్ ఆఫ్ ది డే మన బాలయ్యబాబు అన్స్టాపబుల్ కదా. న్యాచురల్లీ బాలయ్యబాబు గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఉండేది ఈ లొకేషన్. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా సీరియస్ క్వశ్చన్స్ అడిగారు అందరు ఈరోజు. ఇక్కడ అడిగింది సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయా అని. గతంలో మీరు చూస్తే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు తీసుకొస్తాం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియట్లా. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పయ్యేటట్టుంది. అంటే ఇప్పుడున్న ప్రతి వ్యక్తి తలపైన 2 లక్షల రూపాయల అప్పు, పుట్టబోయే పిల్లల పైన కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. దీనివల్ల ఒక్క ప్రొడక్ట్ ఎసెట్ రాలా, ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాలా. కానీ చివరిగా మన నెత్తిమైన మిగిలింది అప్పు. అవునండి, ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం అవసరం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అంతే అవసరం. అభివృద్ధి సంక్షేమం రాష్ట్రానికి జోడెద్దుల బండి. ఈ రెండు కలిసికట్టుగా ముందరికెళ్తేనే మన భవిష్యత్తు సేఫ్. లేదంటే ఏకపక్షంగా ఒకటే వెళ్తే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇంకొక ప్రశ్న, మీరు వస్తే ప్రత్యేక హోదా వస్తుందా? ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. ఆనాడు పెద్ద ఎత్తున మనందరం ఉద్యమించినాం. ఆనాడు పార్లమెంట్లో ఉన్న మన ఎంపీలు పోరాడారు. మన పోరాటం వల్ల ఆనాడు ప్రత్యేక హోదా అని ఒక హామీ వచ్చింది. ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి హామీలు ఇచ్చారు. ఈ ఒక్క అంశం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చాలా అవసరం. ఈరోజు దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మనకు కూడా చేయూత అవసరం, మనకు కూడా హ్యాండ్ హోల్డింగ్ అవసరం. అందుకే 2019 ముందల దాదాపు 2 సంవత్సరాలు మనం కూడా పోరాడినాం, ఫలించలేదు. మాయ మాటలు చెప్పే వ్యక్తి వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జగన్ రెడ్డి ఏనాడైనా గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడా? కేంద్రానికి కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తాడు, ప్రత్యేక విమానంలో వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ప్రధానమంత్రిని ఏం అడిగాడో తెలియదు. ఫస్ట్ టైం అర్థమలా, రెండోసారి అర్థమ, మూడోసారి అర్థమైంది. అదేంటంటే పాపం సీబీఐ కేసులు ఉన్నాయి కదా, అయ్యా మోడీ గారు మాఫీ చేయండి అని. అవునయ్యా పాపం నేనే మా బాబాయ్ని చంపినా, మాకు మాఫీ చేయండి అయ్యా అని అడిగినారు. అంతేగాని మన హక్కుల కోసం షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 లో ఉన్న ఆంధ్రుల హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం ఈనాడు పోరాడలేదు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడుంది కేవలం 4 ఎంపీలు, 3 లోక్సభలో, 1 రాజ్యసభలో. వాళ్ళు నిరంతరం ఆంధ్రుల హక్కుల కోసం, విభజన చట్టంలో ఉన్న హామీల కోసం పోరాడుతున్నారు. మన యంగ్ డైనమిక్ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పార్లమెంట్ లో మారితే ఎలా స్పందన వస్తుందో మీరు చూశారు కదా. ఒక్క సింహం మన సైడ్ నుంచి అట్లా మారుతున్నారు. వాళ్ళకి 31 ఎంపీలు ఉన్నారు, 22 లోక్సభ ఎంపీలు, 9 రాజ్యసభ ఎంపీలు. కానీ వాళ్ళు ఒక్కరు కానీ ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి కానివ్వండి, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీల గురించి ఏనాడు ప్రశ్నించలేదు. ఇది న్యాయమా అని ఒక్కసారి ఇక్కడున్న యువతి యువకుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతని ఆలోచించమని నేను కోరుతున్నాను.